ఆళ్లగడ్డ డిపో నుండి శ్రీశైలంకు మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా 10 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆళ్లగడ్డ డిపో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 24 నుండి ప్రత్యేక బస్సులు భక్తుల కోసం ఏర్పాటు చేయటమైందని, ప్రైవేటు వాహనాలు వద్దు, ప్రభుత్వ వాహనాలు ముద్దు, ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి తమ ఆరోగ్యాలను పదిలం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డిపో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. న్యూస్ టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేసేదేమంటే, ఇప్పుడు శ్రీశైలంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంలో ఆళ్లగడ్డ డిపో నుంచి రోజు 10 సర్వీసులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి అధికారికంగా ముందుగా ఆన్లైన్లో బుక్ చేసినటువంటి భక్తుల కోసం శీఘ్ర దర్శనం టికెట్ కూడా అక్కడ అందుబాటులో ఆర్టీసీ వారు పెట్టడం జరిగింది. ప్రయాణికులకు సౌకర్యంగా రానుకోవడానికి అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పటి సమాచారాన్ని కూడా తెలియజేస్తున్నాము. రోజు 10 సర్వీసులు ఇక్కడి నుంచి నిండా నుంచి ఒక 30 సర్వీసులు టోటల్గా నిండా జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో 100 పైగా ఎక్కువ సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకొని శ్రీశైలం దర్శనం చేసుకొని తిరిగి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. తద్వారా ఈ దర్శనాన్ని బాగా సుఖవంతంగా పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా మనకి అహోబిలం రాబోయేటువంటి బ్రహ్మోత్సవాలు సందర్భంలో 24 తారీఖు నుంచి మొదలయ్యేటువంటి బ్రహ్మోత్సవాలకు కూడా ఆళ్లగడ్డ డిపో నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చివరి 5 రోజులైనటువంటి రథోత్సవం, గరుడోత్సవం, దిగు గరుడోత్సవం, ఎగు గరుడోత్సవం, కళ్యాణం నుంచి మొదలయ్యి చివరి గరుడోత్సవం వరకు కూడా రోజు 30 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకి సౌకర్యంగా మన ఆర్టీసీ బస్ స్టాండ్లో, అదేవిధంగా అహోదులు దిగు అహోదులు ఎగు అహోదులలో కూడా సమాచార కేంద్రాలు భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని మంచి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులంతా సౌకర్యాన్ని ఉపయోగించుకొని బ్రహ్మోత్సవాలకి భగవంతుని బాగా దర్శనం చేసుకోవడం ద్వారా కోరుచున్నాను. ప్రైవేట్ వాహనాలు క్షేమదాయకం కాదు, ప్రమాదాలు కూడా అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కండిషన్ బస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాను. రవాణా కోసం ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవాలి.